హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హోండా యాక్టివా హార్న్ స్విచ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దామండి. నా హార్న్ స్విచ్ కొద్ది ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్గా సరిగా పనిచేయడం లేదండి. కొద్దిసార్లు పనిచేస్తుంది, కొద్దిసార్లు పనిచేయదు. సో సర్వీస్ సెంటర్ వాళ్ళకి చూపించిన వాళ్ళు చేసిన రోజు నుంచి ఒక వన్ మంత్ పనిచేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ పనిచేయదు, మళ్ళీ కొద్ది రోజులకు పనిచేస్తుంది, అలా ఉనిందండి. ఇంకా నాకు విసుగు వచ్చేసి అమెజాన్లో చూస్తే అమెజాన్లో యునోమిండా వాళ్ళది ఒక హార్న్ స్విచ్ ఉనిందండి, హోండా యాక్టివాకి సెట్ అయ్యేది. సో 65 రూపీస్ అండి, అది పర్చేస్ చేస్తాను. ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తానండి. సో ఇప్పుడు మీకు చూపిస్తానండి ఎలా. ఇది మనకి ఓల్డ్ స్విచ్ అండి, ఇది జస్ట్ స్క్రూ డ్రైవర్తో నేను ఇలా పుల్ చేస్తున్నానండి. మనకి ఆ హ్యాండిల్కి స్విచ్కి మధ్య గ్యాప్లో జస్ట్ పుష్ చేసి స్క్రూ డ్రైవర్ని ఇలా పుల్ చేస్తే ఇలా వచ్చేస్తుందండి స్విచ్ మనకి. ఈజీ అండి, చాలా ఈజీ. ఇలా వస్తే దీనికి ఒక క్లిప్ ఉంటుందండి, మీరు చూస్తున్నారుగా. ఆ క్లిప్పు ఎక్కువ పుల్ చేయొద్దండి, లేకపోతే ఆ క్లిప్ తెగిపోద్ది. సో ఆ క్లిప్ పైన మనం అలా ప్రెస్ చేస్తే క్లిప్ ఓపెన్ అవుతుందండి, అండ్ మనకి స్విచ్ వచ్చేస్తారండి. ఇంతే అండి, ఇది మనకి ఇలా ఉంటుంది క్లిప్ స్విచ్. ఇది మన ఓల్డ్ స్విచ్ అండి. యునోమిండా వచ్చి హోండా యాక్టివాకి అఫీషియల్ యాక్సెసరీ ప్రొవైడర్ అండి, అఫీషియల్ స్పేర్ పార్ట్ ప్రొవైడర్ ఈ స్విచ్ ప్రొవైడర్ అండి. సో ఇప్పుడు ఇది పాతది కూడా యునోమిండానే, ఇప్పుడు నేను కొత్తది హోండా యాక్టివాకి సెట్ అయింది, బట్ ఎగ్జాక్ట్ ఇది కాదండి. ఇందులో మీరు చూడొచ్చు హార్న్ బొమ్మ మనకి ఎల్లో కలర్లో ఉంది, ఇంతకుముందు మన ఓల్డ్ దాంట్లో వైట్ కలర్లో ఉంది. అండ్ దీంట్లో పిన్ బ్యాక్ సైడ్ మనం ఇన్సర్ట్ చేసేది కొంచెం పిన్ అయితే సేమ్, ఎగ్జాక్ట్ సేమ్ అండి, డైమెన్షన్స్ ఎగ్జాక్ట్ సేమ్, ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. నేను వన్ మంత్ నుంచి వాడుతున్నా, ఇంతవరకు ఇష్యూ లేదు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి పాత దాంట్లో పిన్ సైడ్, ఆ క్లిప్ మనం సైడ్కి ఇన్సర్ట్ చేయాలి, కొత్త దాంట్లో పిన్ బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేయాలి. ఇది ఎందుకు తీసుకున్నాను నేనంటే ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్, బట్ స్టిల్ కలర్ వేరే ఉందని తీసుకున్నాను అండి ఇది. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేది కూడా ఉంది అమెజాన్లో, బట్ నేను దీని ఈ స్విచ్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సో ఇది జస్ట్ మనం క్లిప్ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది కొత్త స్విచ్, క్లిప్ జస్ట్ ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుందండి. క్లిప్లోకి అలా పెట్టి పుష్ చేయడమే అంతే, అంతే అండి. క్లిప్ సెట్ అయిపోయింది, ఇప్పుడు జస్ట్ హ్యాండిల్లోకి పుష్ చేయడం, ఇంతే అండి. ఈ హార్న్ స్విచ్ హోండా యాక్టివాలో ఆన్ స్విచ్ చేయడం, హార్న్ స్విచ్ చేంజ్ చేయడం, ఇంతే అండి. ఇంత చాలా సింపుల్ అండి, 5 మినిట్స్ కూడా పట్టదు మనకు. ఇంతటితో ఈ రివ్యూ పూర్తయింది. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. ఈ ప్రోడక్ట్ యొక్క అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంచబడింది. మీకు ఏమన్నా క్వైరీస్, డౌట్స్ ఉంటే ఈ ప్రోడక్ట్ పైన కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి మంచి రివ్యూస్, అప్డేట్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.